హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ చిరి. ఇంత స్పెషల్ థింగ్ మీతో షేర్ చేసుకోకపోతే ఎలా అని, అంటే ఇంటికి వచ్చినప్పుడు, అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంకా వచ్చినాయి అమ్మ హోటల్. ఇదంతా పెళ్లి కూతురుని చేస్తారు కదా, అప్పుడు అన్నమాట ఈ ఫొటోస్ అన్ని. ఇప్పుడు ఆ నీళ్ళు తీసుకుని ఎత్తు మీద వేసుకోవాలరా, కడిగిన నీళ్ళు అంటే వేసుకోండి. చాలా లేట్ గా వచ్చారన్నమాట యాక్చువల్ గా, అందుకే ఫేస్ అన్ని మాడిపోయినాయి. మా సునీత అన్నయ్య మ్యాంగో అంటే, ఇంటి పేరు అశోక్, ఇంటి పేరు మామిడి, మ్యాంగో అని పిలుస్తాం. మ్యాంగో అంటే గుర్తొస్తుంది. ఈ అశోక్ రెడ్డి. నెక్స్ట్ మా మావయ్య అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్ అత్తయ్య. అమ్మమ్మ చూస్తారు చాలా వీడియోస్ లో. లేరు మా కళ్యాణ మండపం. నిజం చెప్తున్నా, మా కళ్యాణ మండపంకి కూడా ఒక మినీ స్టోరీ ఉంది. యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద మండపాలు అవి ఇవి చాలా చూసామన్నమాట. అవి కాదులే కానీ ఆ ఊర్లో ఉన్నంత వరకు కొంచెం మంచివి చూసాము. చూసి మాట్లాడదామని వెళ్ళిన ప్రతి మండపం కళ్యాణ మండపం అయిపోయాయి, ఒక్కటి కూడా లేదన్నమాట. లాస్ట్కి ఫైనల్గా అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట ఒక కళ్యాణ మండపం. దానికి మనీ కూడా ఇచ్చేసి చేయించుకుని వచ్చాము. అదే నోట్ చేయించుకుని వస్తారు కదా, కన్ఫర్మ్ చేయించుకుని డేట్ అవి మెన్షన్ చేసుకుని. ఎందుకంటే మాకు పెళ్ళికి ఇంకా మేము మా పెళ్లి చూపులు మేలో అయితే, మా పెళ్ళి నవంబర్లో, సో చాలా టైం ఉంది కాబట్టి ఆ టైంకి అయిపోతుంది అని చెప్పారనమాట. సో ఆ టైంకి అయిపోద్ది కదా అని చెప్పి మేము ముందే అన్ని డేట్లు అవి రాయించి కళ్యాణ మండపం బుక్ చేసాము. తీరా చూస్తే ఆ టైంకి అది అవ్వలేదు. అవ్వకపోయేసరికి మాకు టైం అసలు దొరకలేదన్నమాట. అన్ని కళ్యాణ మండపములు బుక్ అయిపోయి ఉన్నాయి ఆ టైంకి, మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ కదా. సో లాస్ట్కి ఫైనల్లీ షిరిడి సాయి కళ్యాణ మండపం అని చెప్పి, యాక్చువల్లీ చాలా చిన్నగా ఉంటుంది మండపం అంత, అంటే సరిపోద్దా లేదా తెలియదు, కాకపోతే అది ఒక్కటే ఉంది. నిజంగా నేను ఇప్పటికీ, అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, సాయిబాబాకి మా ఇద్దరు కనెక్షన్, అంటే మా ఇద్దరు రిలేషన్షిప్కి ఏదో కనెక్షన్ ఉందని ఫీల్ అవుతాను అనమాట. అది ఇది ఇంకా స్ట్రాంగ్ చేసింది అనుకోకుండా కళ్యాణ మండపంలో. అంటే అది నిజంగానే సాయిబాబా అంటే ట్రస్ట్ది అనమాట. సో టెంపుల్ వాళ్ళదేదో అది. సో బడ్జెట్లోనూ వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇప్పటికి అప్పుడు అనుకోలేదు, నేను అంత ఆలోచించలేదు ఆ టైంలో. అబ్బా ఇంకా కొంచెం మంచిగా ఉంటే బాగుండు కళ్యాణ మండపం అలా అనుకున్నాను. ఎందుకంటే దానికి కూడా ఒక స్టోరీ ఉంది, సరిగ్గా రూమ్స్ అవి బాగోకపోవడం అది. సో అలా అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది సాయిబాబాకి. ఇప్పుడు నేను ఎందుకు అంత తెలియకుండా, బిఫోర్ మ్యారేజ్ నేను అంత నమ్మేదాన్ని ఏం కాదనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక కలిపేవారు మా ఇద్దరిని అనే ఫీలింగ్ వస్తుంది, అందుకే ఎక్కువ నమ్ముతానమాట. సో ఇలా చిన్న చిన్నవన్నీ యాడ్ ఆన్ అయ్యి నాకు ఇంకా సాయిబాబా మీద నమ్మకాన్ని పెంచాయని చెప్పచ్చు. సో ఇది మా కళ్యాణ మండపం, ఇంకా లోపల డెకరేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఇది వచ్చి కాళ్ళు కడుగుతారు కదా, అది చెప్పారు కదా ఇందాకే స్టోరీ. సో ఆ స్టోరీ ఇక్కడ జరిగింది. చూడు అలా చూస్తున్నారు, చాలా ఎక్సైటింగ్. అప్పుడే వచ్చింది మేజాల్లో, అంటే మనకి థర్స్డే కదా. అది కూడా అదే చెప్తున్నా, థర్స్డే పెళ్లి కూడా థర్స్డే సాయిబాబా కళ్యాణ మండపంలో. నాకు కాళ్ళు కడుగుతున్నారు ఇక్కడ పాలతోటి ఇద్దరికి. నాకు కడిగి ఇది మాత్రం నాకు ఎందుకో చాలా బాధ వచ్చింది అనమాట. కాళ్ళు కడుగుతుంటే నేను చూడలేకపోయాను, ఇద్దరికి కడుగుతున్నప్పుడు నేను చూడలేకపోయా. అంటే మా డాడీ కడుగుతుంటే నాకు అదో రకమైన ఫీలింగ్ వచ్చింది. అప్పుడు మాత్రం నిజంగా కళ్ళు నీళ్లు తిరిగాయన్నమాట అది కడుగుతున్నప్పుడు. కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ టైంలో. ఏమి రకన్నా. సో వీళ్ళందరూ ఫ్యామిలీ, అత్తయ్య, మావయ్య, మమ్మీ, డాడీ, నానమ్మ, తాతయ్య, అన్నయ్య గారు, వదిన, ఇంకా నెక్స్ట్ ఇంకా మా చిన్న వదిన వాళ్ళ కో సిస్టర్ అన్నమాట బావగారు. కో సిస్టర్ మా బావగారు వాళ్ళ వైఫ్. మంగళ్యం తంతునదేనా, చూడు అయిపోయింది మంగళ ధారణ అయిపోయింది. నెక్స్ట్
నెక్స్ట్ మళ్ళీ అందరూ అక్షింతలు వేస్తారు కదా, జీలకర్ర బెల్లం పెట్టిస్తారు కదా, అప్పుడు చైన్ అసలు నాదేమో షార్ట్ హ్యాండ్ అసలు సింపుల్ గా పెట్టేస్తే బాగానే సింపుల్ గా ఏం పెట్టలే నాకుండా నొప్పి వచ్చింది కానీ ఎక్కువసేపు అంటే చాలా చాలా జనం ఉంటారు కదా అందరూ అక్షింతలు వేసి వెళ్ళాలి కదా ఆ లోపు పెయిన్ వస్తుంది. నేను అందుకని నీకు మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్పేసి నేను ఎక్కువగా కింద కొంగవాడిని వెళ్ళాను. నువ్వేమో అంటే నీకు తెలిసింది కాదు ఆలోచన వచ్చింది కదా నీకు తలంబ్రాలు స్టార్ట్ అయ్యాయి. ఫేవరెట్ ఘట్టం యాక్చువల్లీ కొంచెం మెల్లిగా అనుకోండి మ్యారేజ్ ఇంకా బాగుండిద్ది తలంబ్రాల టైం జుట్టు నిద్రమోహం అయిపోయారు అందరూ భార్గవి అసలు పడుకోకుండా అలా చూస్తూనే ఉంది. భార్గవి వీడియో చూస్తున్నావు కదా మావయ్య వచ్చిన తర్వాత కొట్టే అందరూ నిద్రమోహాలు అయిపోయాం ఇంకా అప్పటికి 3:30 అంటే రాత్రంతా నిద్ర లేదు ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా ఆబ్వియస్లీ 3:15 అంటే ఇంకా అలా 4-5 అలా అయిపోయి ఉంటుంది నిద్ర లేక మొత్తం ఫేస్లు అందరూ మాడిపోయి మా ఇద్దరే ఇంకా మాడిపోయినాయి నిద్ర ఉండదు అప్పుడు. అట్లీస్ట్ నేను ఏమనుకునేదాన్ని అంటే అప్పటికి నాకు పెళ్ళి ఏమీ లేకపోయినప్పటికీ కూడా అనుకునేదాన్ని అనమాట పెళ్ళి చేసుకుంటే కొంచెం వింటర్లో అలా చేసుకుంటే బాగుండు బాబు ఎవ్రీ ఇయర్ యానివర్సరీ వస్తుంది ఎవ్రీ ఇయర్ మనం మంచిగా రెడీ అయ్యి ఎక్కడికెక్కడికి వెళ్ళాలనుకుంటే ఈ సమ్మర్లో చేసుకున్నాం అనుకోండి ఎవ్రీ ఇయర్ బాధపడతాం అట్లీస్ట్ నవంబర్లో డిసెంబర్లో అలా అయితే బాగుండరు అనుకున్నా అనుకోకుండా అదే జరిగింది. కానీ ఇంకొకటి కూడా అనుకున్నాను ఏంటంటే పెళ్ళి ఇలా ఎర్లీ మార్నింగ్ రాకూడదు అని అనుకున్నా కొంచెం నైట్ అలా వచ్చి ఫాస్ట్గా అయిపోతే 10:00 అలాగా ఎవరిదో చూశాను అబ్బా మా ఇంట్లోనే ఎవరిదో పెళ్ళి అటెండ్ అయినప్పుడు 10:00 మా అక్కది మా మేనత్ వాళ్ళ అమ్మాయిది అప్పుడు పెద్దగా తెలియదు కానీ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చింది నిద్ర రాదు కదా 10-9 లోపు అయితే నిద్ర రాదు అందరూ ఫ్రెష్గా ఉంటారు ప్లస్ అందరూ ఆ టైం వరకు ఉంటారు పెళ్ళి అయ్యే వరకు కూడా కంప్లీట్గా ఉంటారు ఫోటో తీసి పెట్టాలి బ్రోకి. సో అలాగా నేను అలా కూడా అనుకున్నా కానీ అది జరగలే మహేష్ వచ్చాడు ఫైనల్లీ ఇందాక నుంచి మహేష్ని చూపించలేదు డాక్టర్ ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు కూడా తాళి కట్టు శుభవేళ డాక్టర్ బాబు ఇదేంటిది నేను ఏమంటారు చుక్కను చూపిస్తా అరుంధతి నక్షత్రం చుక్కను చూపిస్తారంట చుక్కలు చూపించారంట నేను చూపిస్తున్నా అదిగో చుక్క అంటే ఇప్పుడు కాదు కనపడేది తర్వాత అలా కాదు తెలుసా చుక్కని చూపిస్తున్నాం చూపించండి అమ్మా అన్నప్పుడు నేను అబద్ధం చెప్పానని మా ఆవిడకి అని చెప్పాలి చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఒక అబద్ధం చెప్తానని నేను అబద్ధం చెప్పను అని అన్నావు అనుకో అక్కడ అందరూ ఏంటో నేను ఇప్పుడు అబద్ధం చెప్తున్నాను అని నిజం చెప్పాను ఓకే గుడ్ మా ఫ్యామిలీస్ మా డాడీ భలే ఉన్నారు షర్ట్లో అందరికంటే ఎవరు బాగున్నారు ఇక్కడ మా అందరిలో మా అందరిలో అలాగా మా డాడీ బాగున్నారు మా డాడీయే బాగున్నారమ్మా కళ్ళు చూడు అంత బాగున్నాయి మా డాడీ ఇంకా హ్యాండ్సమ్గా ఉండేవారు నా పెళ్లి టైంకి మొత్తం చాలా ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా చెప్పాలంటే పెళ్లి టైంకి బెటర్గానే ఉన్నారని చెప్పాలి అప్పటికి డయాలసిస్ అవేమీ స్టార్ట్ అవ్వాలి కానీ పెళ్లి టైంలో పాపం చాలా ఓపిక చేసుకుని చేశారు అందరూ అందరూ ఫాదర్స్ అలాగే ఉంటారు యాక్చువల్లీ అబ్బాయి తరపునైనా అమ్మాయి తరపునైనా కాకపోతే డాడీకి పాపం హెల్త్ అస్సలు బాగుండేది కాదనమాట చాలా మంది అడుగుతారు ఇప్పటికీ నన్ను ఏమైంది అని కొంతమంది లేకపోతే మీ డాడీని ఎందుకు చూపించరు అని కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు సో హెల్త్ బాగుండేది కాదనమాట యాక్చువల్లీ నాకు కొంచెం ఏజ్ ఐ మీన్ నేను 7th క్లాస్లో ఆ టైంలో ఉన్నప్పటి నుంచే మా డాడీ హెల్త్ బాగుండేది కాదు సో నా మా ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉండేదంటే హాస్పిటల్స్ ట్యాబ్లెట్స్ హెల్త్ అన్హెల్దీ ఆ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నామన్నమాట సో చాలా నిజం చెప్పాలంటే అదే అనుకుంటా ఇప్పటికీ నేను మనం ఏమైనా మన ఫ్యూచర్లో మనం ఎవరికైనా మన పిల్లలకి ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే మన హెల్త్నే ఇవ్వాలి మనం హెల్తీగా ఉంటే చాలు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అనే ఫీలింగ్ నేను బాగా నమ్ముతాను ఎందుకంటే అదే ఎన్విరాన్మెంట్లో నేను పెరిగాను కాబట్టి సో యా అంతే తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర వ్రతం చేస్తారు కదా అయితే మనకు తెలియకుండానే 5 రోజులు పెళ్ళి అంటారు చూడు అలా అలాగైంది మనది అనిపించిందా
ఎందుకంటే పెళ్ళైన తర్వాత వెంటనే మనం తిరుపతికి బయలుదేరిపోయాం. సో తిరుపతి దగ్గర తిరుపతి దర్శనం, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రావటం ఇంటి దగ్గర పూజలు, ఇలా అలా అలా ఒక ఫైవ్ సిక్స్ డేస్ మనకి జనాలంతా ఎవరొకళ్ళు ఉండడం ఆ హడావుడు ఉంది. బట్టలు పెడతాం దగ్గర కూర్చున్నప్పుడు ఇవన్నీ. ఇది నా ఫేవరెట్ శారీ, నాకు ఇప్పటికి ఇష్టం ఇది శారీ. అయిపోయా, ఇది లాస్ట్ ఫోటో అప్పుడు అయిపోయా. కానీ చాలా చాలా మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది కదా, చాలా చాలా గుర్తొచ్చాయి. ఈ రాత్రి అంతా నా కళ్ళు అదే వస్తా ఉంది. సో అయిపోయాయి, సో హ్యాపీ. ఎందుకంటే హ్యాపీ, చాలా మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది. పెళ్ళైన వెంటనే చాలా గ్యాప్ తర్వాత తీసుకున్నాం అన్నమాట మేము ఆల్బమ్. సో అప్పుడు అంత ఏమంటారు, చూసేసాం పెట్టేసాం ఇంక లోపల అంతే, అందరికీ చూపించేసాము ఫ్యామిలీ అందరికీ, లోపల పెట్టేసి దాచేసుకున్నాం. మళ్ళీ ఓపెన్ కూడా చేయలేదు. నాకు మొన్న ఎందుకు అనిపించింది, వీడియో చూద్దాము అనిపించింది మొన్న ఎందుకో, కానీ అది ఎక్కడ ఉంది ఏంటి డేట్లో ఉందో తెలియక ఇంకా చూడలేదు. బట్ నాకు వీడియో చూడాలనిపించింది ఎందుకో, అంటే చాలామంది క్లోజ్గా ఉన్న వాళ్ళని పెళ్లి టైంకి ఇప్పటికీ మిస్ అయ్యాం కదా. సో నేను మొన్న గృహప్రవేశం వీడియో అలాగే చూశాను, ఇంట్లో ఈ ఇంటి గృహప్రవేశం వీడియో. సో అలాగా వాళ్ళందరినీ చూసి ఏదో ఏదో హగ్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు అలా చూస్తున్నప్పుడు. అలాగే ఎస్పెషలీ వీడియోస్లో, ఫొటోస్ కంటే కూడా వీడియోస్లో ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే వీడియోస్ చూద్దాం అనుకున్నా కానీ చూడలేదు. బట్ ఫొటోస్ చూడడం వల్ల ఇంకా మంచి ఫీలింగ్ వచ్చింది, కానీ కొంచెం బాధ కూడా ఉంది. కానీ ఓకే, ఒక్కొక్కసారి బాధపడడం, మనుషుల్ని గుర్తు చేసుకోవడం కూడా ఏమంటారు, కొంచెం భారం తగ్గిన ఫీలింగే వస్తుంది. సో కెమెరా ముందు కొంచెం ఎమోషనల్ అనుకోకుండా వచ్చేస్తుంది, అనుకునేది కాదు. సో ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం. సో అందుకే ఇంకా పాపం కెమెరా ముందు ఏడవాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు కూడా చాలాసేపు నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను. సో ఆయన ఏడిస్తేసరికి నాకు కూడా ఏడుపు వచ్చేసింది. సో సారీ, అంటే మేము ఇద్దరం కూడా ఎంటర్టైన్ చేద్దాం, కొంచెం అన్నీ చెప్దామని అనుకున్నాం, కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతే, బై.